అక్రమాస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ విచారిస్తోంది. బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో ప్రశ్నిస్తోంది. కాసేపట్లో ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరచనుంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించింది ఏసీబీ. నిన్నంతా ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా నగదును సీజ్ చేశారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి అరెస్ట్ చేసి బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. ఆ కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయమే ఏసీపీ ఇంటికి వెళ్లిన ఏసీబీ బృందం రాత్రి వరకు సోదాలు నిర్వహించింది. ఉమామహేశ్వరరావు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆయన అన్న, మామతో పాటు ఇద్దరు స్నేహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. మొత్తం 17 ప్రాపర్టీలను గుర్తించింది. ఘట్కేసర్లో 5 ఫ్లాట్లు, షామీర్పేట్లో ఒక విల్లా ఉన్నట్టు తేల్చింది. ఉమామహేశ్వరరావు ఇళ్లలో జరిగిన సోదాల్లో 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఆయన ఆస్తులు మొత్తం 40 కోట్లుగా గుర్తించారు.